రైతులు పండించిన ప్రతి గింజను కొంటామన్న మంత్రి కొప్పుల ఈశ్వర్, ధాన్యం పెద్ద ఎత్తున దిగుబడి పెరిగింది, దీనికి తగ్గట్టుగా కొనుగోలు కేంద్రాలు పెంచుతామన్న ఈశ్వర్. మంగళవారం జడ్పీ చైర్మన్ పుట్టమధు అధ్యక్షతన జడ్పీ సమావేశం జరిగింది. జిల్లాకు సంబంధించిన ముఖ్య నాయకులంతా ఈ సమావేశానికి హాజరయ్యారు. ప్రభుత్వం కోవిడ్ కాలంలో ప్రైవేట్ అధ్యాపకుల పట్ల చిన్న చూపు చూస్తుందని బస్టాండ్ వద్ద రాస్తారోకో చేపట్టారు. జిల్లా ప్రైవేట్ లెక్చరర్ల సంఘం ఈ ఆందోళన చేపట్టింది. కరోనాపై ప్రభుత్వం సీరియస్గా ఉన్నది. నియంత్రణ బాధ్యతలు మళ్లీ పోలీసుల చేతికి వచ్చింది. మాస్క్ పెట్టకుంటే జరిమానా తప్పదన్న ఎస్ఐ రాజేష్. పత్తిపాక సింగిల్ విండో సమావేశం జరిగింది. రైతుల సంక్షేమానికి సహకార సంఘాలు కృషి చేస్తాయన్న చైర్మన్. పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన 14 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్లను అందించిన ఎమ్మెల్సీ బాణప్రసాదరావు. అప్పనపేట పిఎస్సిఎస్ కార్యాలయ ఆవరణలో వైస్ చైర్మన్ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం. పిఎస్సిఎస్లో జరిగిన అవినీతి అక్రమాలపై పూర్తి స్థాయి విచారణ జరిపించాలని కోరుతూ కలెక్టర్ డీసీఓకు వినతి పత్రాలు అందజేస్తామని వైస్ చైర్మన్ డైరెక్టర్ వెల్లడి.